నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది ఆసుపత్రి ముందు నిరసన చేశారు. ఆసుపత్రిలోని సిబ్బందికి మొన్న రాత్రి సమయంలో నలుగురు వ్యక్తులు తాగిన మైకంలో వచ్చి విధులకు ఆటంకం కల్పించడంతో పాటు దుర్భాషలాడుతూ ఇబ్బందులకు గురిచేశారని, ప్రతిసారి రాత్రి సమయంలో విధులు నిర్వహిస్తున్న తమకు రక్షణ కావాలని నల్ల బ్యాడ్జీలు ధరించి విధులను బహిష్కరించారు ఆసుపత్రి వైద్య సిబ్బంది. విషయం తెలుసుకున్న స్థానిక ఎంఆర్ఓ స్థానిక ఎస్ఐ ఆసుపత్రికి వెళ్లి నిరసన చేస్తున్న వైద్య సిబ్బందికి నచ్చజెప్పి వినకపోవడంతో తమకు రక్షణ కోసం రాత్రి వేళల్లో పోలీస్ సిబ్బందిని ఒకరిని ఆసుపత్రి వద్ద బందోబస్తు ఏర్పాటు చేస్తేనే సమ్మెను విరమిస్తామని చెప్పడంతో తహసీల్దార్ స్థానిక ఎస్ఐ పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి రక్షణ కల్పిస్తామనడంతో సమ్మెను వైద్య సిబ్బంది విరమించారు. రాత్రి మన రాత్రి విధులు నిర్వహిస్తున్నటువంటి వైద్యుడు వైద్య సిబ్బంది పైన మద్యం మత్తులో ఉన్న నలుగురు యువకులు వచ్చి తీవ్రంగా దుర్భాషలాడుతూ వాళ్ళ పైన మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం జరిగింది. అంటే ఎంతటి సిచ్యువేషన్లో ఉన్నా, ఎన్ని రకాల వసతుల కొరత ఉన్నప్పటికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా పేషెంట్ మానవత దృక్పథంతో విధులు నిర్వహిస్తున్నటువంటి వైద్య సిబ్బంది పైన ఇలా దాడి చేయడం అనేది చాలా అమానవీయం. ఇది ఇప్పుడే కాదు, గత కొన్ని సంవత్సరాలుగా ప్రతిసారి ఇట్లాంటి దాడులు జరుగుతున్నాయి. వాస్తవంగా ఆ దాడులు జరిగినా కూడా ప్రతిసారి ఒక కాంప్రమైజ్ మోడ్లో నెక్స్ట్ డే మా సిబ్బందిని చెప్పడము, తర్వాత విధులకు హాజరయ్యేలాగా చేయడము, ఇట్లా ప్రతిసారి చేస్తున్నాం. వాస్తవంగా చెప్పాలంటే ఆసుపత్రి అనేది మనకు నూతన భవన నిర్మాణం, ఇది ఆగిపోయి ఉండడం, దానివల్ల ఉన్న కొంత భవనంలోనే మిగతా సౌకర్యాలన్నీ ఏవి లేవు అనకుండా అన్ని రకాలటువంటి సర్వీసెస్ మేము కంటిన్యూ చేసినప్పటికీ కూడా ఇటువంటి దాడుల వల్ల విధుల్లో ఉన్నటువంటి సిబ్బంది యొక్క మనోభావాలు దెబ్బతింటాయి. కాబట్టి వాళ్ళని శిక్షించడము అనేది ఒకటే పరిష్కారం కాదు, దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉండాలి. పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి, ఖచ్చితంగా రౌండ్ ద క్లాక్ పోలీస్ అవుట్ పోస్ట్ అనేది హాస్పిటల్ ప్రీమిసెస్లో ఉండాలి. దాంతోపాటుగా విధుల్లో ఏవైతే మనకు డెఫిషిట్స్ ఉన్నాయో, సౌకర్యాలు లేవో, వాటిని వెంటనే ప్రభుత్వం అనేది ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతూ మా యొక్క సిబ్బంది ఈరోజు సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది.